కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు, తుగ్లక్ పాలన అంటూ ఘాటుగా విమర్శించారు. అటవీ శాఖ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టా భూమిలో చెట్లు ఎందుకు పెడుతున్నారని కోనేరు కోనప్ప ప్రశ్నించారు. సార్సాల గ్రామస్తులతో గ్రామ సభ నిర్వహించి ఉంటే గొడవ జరిగేది కాదు కదా అని కోనప్ప ప్రశ్నించారు. ఇది ప్రజా పరిపాలన అంటే తుగ్లక్ పరిపాలన అంటే ఎందుకంటే ఆల్రెడీ రోడ్డు ఉంది, రోడ్ డ్యామ్ ఉంది, సిమెంట్ రోడ్ డ్యామ్ ఉంది. దాంట్లో ఒక ఎంబీఏ చదువుకున్న కుర్రాడు 2 ఇయర్స్ బ్యాక్ చచ్చిపోతే దాన్ని మేము ముఖ్యమంత్రి గారు రికమెండేషన్ చేసి దాన్ని బ్రిడ్జి హైదరాబాద్ బ్రిడ్జికి తీసుకొచ్చాం. కానీ హైదరాబాద్ బ్రిడ్జ్ కట్టిస్తారు, ఇది ఎంత డ్యామ్ అవుతుంది, ఇది అక్కడ చెట్లు కొన్ని డ్యామేజ్ అవుతుందా, నష్టం అవుతుందా, ఏమీ లేదు. మేము దానికి కనీసం 4 సార్లు రికమెండేషన్ చేసాం. మీ బాధ్యత ఏంటి? మీరు పర్మిషన్ ఇస్తాం అంటున్నారు, పర్మిషన్ ఎప్పుడు తీసుకొస్తారు? 2 సంవత్సరాల నుంచి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి. మరి డెవలప్మెంట్ అది, మరి డెవలప్మెంట్ కావాలా? అన్ని మాటలు మనమే చెప్తున్నాం. ఏమండి ప్రజలకు మీరు కేసులు పెట్టారు, తీసుకెళ్ళి అంతేగా మీరు చేసేది పట్టా భూములలో వచ్చి మీరు చెట్లు పెట్టారండి. మీరు మా పట్టా భూములలో వచ్చి చెట్లు పెట్టారు. మీరు ఎట్లా ఏ ఊరు ప్రకారం పెట్టారు? మీరు గ్రామ సభ పెట్టారా? మీరు గ్రామ సభ పెట్టారా? సార్సాల గ్రామంలో గ్రామ సభ పెట్టారా? మీరు మీరు వచ్చి మీరు దోచంలో చెట్లు పెట్టారు, మీరు వచ్చి మీ ఇష్టరాజ్యం. ఇది ఇంత అన్యాయం నడుస్తుంది ఇక్కడ.